ఇంత పెద్ద షెట్ అయితే ఎక్కిందిరా ఉడతా, మనుషులు ఎక్కితే సరిపోదా? ఇంత షెట్ మనుషులు ఎక్కాలంటే గాయించి కింద పడితే ఇంత కాలేరు. అరే మల్లిగా తొందరరా, ఇడే ఉందిరా ఉడతా. దిగో కిందకి దిగో. నీ అబ్బాయి ఇయ్యాలన్నా తిన్నామంటే కాసుకూర దొరికితట్లేదు. అరే మల్లిగా రారా తొందరగా. చెట్టు మీద ఉడితే కాదు, కొంచెం పైన చూడు, తాడికాయలు ఉన్నాయి. అదే కూడా జర నెత్తి మీద పడేవంటే నెత్తి పలిగిపోద్ది. అలా గుడ్లా అరే, ఇవి తిక్కతీత గుడ్లురా. ఇవన్న తిన్నామనుకో మనం కూడా తిక్కతీతలు అయితే మేము రా. అరే ఇంకా మీకు కౌసుకురా అని దొరకలేదా రా? అరే చేపలు కానీ దొరకలేదా రా? అరే యాన కథలు అని దొరకలేదు. మనం చికెన్ తినొచ్చినారా? ఇప్పుడే మటన్ కూర అని ఉన్నారు, ఎక్కువైంది. అవును కానీ నువ్వు ఇన్ని రోజులు ఎటు పోయినావురా? నేను ఇన్ని రోజులు మా మామూళ్ళ ఊరికి పోయినా, చికెన్ పెట్టినారు, మటన్ పెట్టినారు, ఇన్ని రోజులు మీకు ఏం దొరకలే. అబ్బా నీ పనే బాగుంది గోపి, ఈ మామూలు ఊరి దగ్గర చికెన్ మటన్ బాగా తినొచ్చిన వాళ్ళే. మళ్ళీ నుంచి కొనుక్కున్నాం, అక్క ఊరితో పొత్తుకుని దొరకలేదు. అరే గాని పనే బాగుంది కదా, గైడ్ ఏదో బాగుందిరా. ఈ ఇవన్నీ అన్ని బొనుకుతున్నా దొరకవురా. మనం గిట్లే చుట్టాలి ఇంటికి పోయి మంచిగా కూడి కూర ఏదో పెడతారు, తిన్నే సప్పకుండా వద్దాం. చుట్టాలి ఎవరింటికి పోతావు? అరే నేను మా పెద్దమ్మనింటికి పోతారా? వాళ్ళు వండుతారా నీకు? నువ్వు గట్ట అంటే ఏం రా, వాళ్ళు మా ఇంటికి వస్తే కోడి కూర వండినా, పోటల కూర వండినా, చేపల కూర వండినా గస వంటిది. నేను పోతే ఆఫ్టర్ చికెన్ ఉండరా రా? అడిగితే నేను మా చిన్నమ్మల ఇంటికి పోతా. ఇంకో ఐడియానా? ఏంది? నువ్వు దుక్కు నేను దుక్కు పోయినామంటే పోటీ రోజే తింటాం. అవు నువ్వు నేను మీ చుట్టాలు ఇంటికి పోదాం ఈరోజు. రేపు మా చుట్టాలు ఇంటికి పోదాం, రెండు రోజులు చికెన్ మటన్ తింటాం. మళ్ళీ గారికి ఎంత తెలివి ఉందిరా. నిజంగా ఈ ప్లాన్ ఏదో బాగుందిరా, ఖచ్చితంగా ఇట్లే చేద్దాం. సరేనా, సరిపో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం. అబ్బా మంచిగా ఉంది, రోజు ఇట్లు కూడా దిక్కితే మనకు దుడ్లు మిగులుతాయి, అలాగే ఈ రేట్లు కూడా పెంచుతున్నది. నువ్వు కాదు వంట లేదు, కనుంటి వచ్చిరా, కనుంటి లేదు. పొలానికి పోతాను.
ఏమన్నా చికెన్ మటన్ అంటే వాసన అసలు వచ్చింది అప్పుడే ఉంటారా పెద్ద మీట లోపల ఏంటి చికెన్ అని ఏమైనా ఉండే ఉంటారు అన్ని అయిపోయాయి మా ఇంట్లో ఇద్దరు వచ్చారే కారం ఉప్పు ఆడింది అన్ని అయిపోతాయి మా అక్కలే ఉంది మా అక్కటే ఉంది ఇల్లు కొంచెం నువ్వేం చెక్కు నేను ఏదో ఒకటి చేస్తా చేపకు సౌండ్ చేయి నువ్వు మా ఊరికి వచ్చినప్పుడు నేనే పాటించిన గారు బిల్లి గుట్ల నేనే కట్టా గారు చికెన్ గిట్ల మంచి తిన్నాం చికెన్ చచ్చిన కూడా చికెన్ ఇంకెంతసేపు మన ఆకలి అయింది కడుపులో ఎలకలు పరిగెట్టున్నాయి అరే మీ ఊర్లో చికెన్ అయిందరి చికెన్ పెడతారు మటన్ పెడతారు చేపలు పెడతారు చేపలు వద్దన అన్నం తిన్నట్టు వచ్చిన హాయ్ అండి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతకంటే ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన వీడియోని అయితే షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోయినా ఎవరికైనా మీరు షేర్ చేసిన వాళ్ళకి నచ్చొచ్చు కానీ ఇంకా మంచి మంచి కంటెంట్లు అనుకున్నామండి వీడియోలు తీయడానికి టైం లేదు ఎందుకంటే ఇప్పుడు పడ్డ వర్షాల వల్ల కొంచెం పొలం పనుల వల్ల కొంచెం టైం అయితే అనుకూలించుకోవడం లేదు వీడియోలు తీయడానికి కానీ మీరు మంచి కామెంట్లు చేసి మంచి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పనులన్నీ కొంచెం ఫాస్ట్గా చేసుకొని వీడియోలు కూడా ఫాస్ట్గా తీస్తామండి మంచి కంటెంట్ ఉంటేనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం మీ నవ్వు కోసం మా ప్రయత్నం సో ఇప్పటివరకు చూసిన ప్రతి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం